వెల్కమ్ బ్యాక్ ఆంజనేయ రెడ్డి గారు, అభినందనలు శుభాకాంక్షలు. మీకు కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు అండి. గల్లీలో మీరే, ఢిల్లీలో మీరే. మేము టీవీ ఛానల్స్ లేకొచ్చి ఏ విధంగా పోరాటం చేశారు, మీరు ఒక టీవీ జర్నలిస్ట్ గా నిలబడి పోరాటం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ మార్పులో మీలాంటి వ్యక్తులు చాలా ప్రధాన పాత్ర పోషించారని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అందరికి కూడా థ్యాంక్ యూ, మై హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. చెప్పండి మూర్తి గారు. సో ఏంటి ఢిల్లీలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, 12-13 లక్షల కోట్ల అప్పులో ఉంది, అమరావతి కావాలి, పోలవరం కావాలి, వీటి గురించి ఎన్డీఏలో కలిశారు. సో మంచి రోజులు వచ్చినట్టేనా, అన్నీ శుభశకునములేనా ఆంధ్రప్రదేశ్కి? తప్పకుండానండి, ప్రభుత్వం మారడమే మంచి వచ్చినట్టు. పరిపాలన అనుభవం గల వ్యక్తి, దేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం, కేంద్రం నుంచి మీరు ప్రస్తావించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సఫలీకృతం చేయడంలో వారు విజయం సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా కేంద్రం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్తో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎన్డీఏలో భాగస్వామ్యంతో ఇద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం పెరగడం, రాజకీయంగా వ్యక్తిగతంగా ఈ మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో డబుల్ ఇంజన్ సర్కార్లో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సఫలీకృతం అవుతాయనే విషయం ఎటువంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో నిజానికి ప్రజలు ఒక అద్భుతంగా తీర్పిచ్చారు. నవ్వుతూ భవిష్యత్ ఊహాతీతమైన నేను అక్కడ అనేక సందర్భాల్లో నేను గత 1 సంవత్సరం జీవిరెడ్డి గారు, నేను అదేవిధంగా అడిసిమల్లి గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులకు మేము మాట్లాడి మేము ఏదైతే చెప్పామో అదే నిజంగా చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అధికార పార్టీ మీద దాడి చేస్తారు, ఇన్ ద సెన్స్ ఓటు ద్వారా ఓడిస్తారు. నేను దగ్గర స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, అడిగి ప్రశ్నలతో మాట్లాడుతున్నప్పుడు నేను 110 నుంచి 120 లోపల ఖచ్చితంగా కూటమికి వస్తాయి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని భావించాను. తప్ప వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవ్వనంతా తీవ్రంగా ప్రజలు స్పందిస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఒక గ్రామ ప్రాంతంలో ప్రజలు డిఫరెంట్ ఆలోచిస్తున్నారు, ఈ పథకాలు అనేది ఇద్దరు ఆలోచిస్తున్నారు. కొంత గ్రామ ప్రాంతం ప్రభావం ఉంటుంది, అందులో ఒక 40-50 సీట్లు పరిమితం అయినప్పటికీ కూడా 50 సీట్లు వచ్చిన పార్టీ తిరిగి మళ్ళా 40-50 సీట్లు వస్తే అది ఖచ్చితంగా అవమానకరంగా అవుతుంది. నేను అది ఆత్మలో అంచనాలతో చెప్పాను. కానీ అందరి అంచనాలు భవిష్యత్ చంద్రబాబు గారు ఊహించవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత అవమానకరంగా భయంకరంగా విడిపోతున్నారు చెప్పుకోవచ్చు, మనలాంటి నాలాంటి వ్యక్తులు కూడా ఊహించలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు, ఇది నిజంగా కూడా అద్భుతమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాక అభివృద్ధిలో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలి, తెలుగు రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని కోరుకునేవాడాలని కూడా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా మంచి సాధిస్తుంది. ఒకటి రెండు, మీరు ప్రారంభంలో ప్రస్తావించారు కదా రాజకీయ కక్షలు ఉండవు, ఏదైనా చట్టపరమైన పరిపాలన రూల్ ఆఫ్ లా నడవాలి. రాజకీయ కక్షలు దౌర్జన్యాలు హింసకు తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిస్తారని అనుకుంటున్నారు. వారు ఎప్పుడు కూడా ఆ రాజకీయ కక్షలుగా పోయి తప్పుడు కేసులు పెట్టే వ్యవహారం ఉందని నేను భావించలేదు. వారు రాజకీయ పరిణామాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు చట్టపరమైన పరిపాలన, ఎవరు తప్పులు చేసినా వారిని చట్టం ముందు నిలబెట్టే విధంగా నిలబెట్టే. మీరు చెప్పింది నిజం. మన ఇప్పుడు 150 సీట్లు వచ్చిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారంటే
ప్రధాన కారణం అరాచకం, దాడులు, ప్రాథమిక హక్కులు హరించి వేసేయడం. వాళ్ళకి ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండాలి కదా. ఏ ప్రభుత్వమైనా సరే కక్షాదింపులు కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు చెప్పారు కక్షాదింపులు వద్దన్నారు, అసలు తన కోసం ట్రాఫిక్ యాప్ వద్దన్నారు. కార్యకర్తలు శ్రేణులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నా, టీవీ ఫైవ్ కానీ మాది కానీ ప్రజాపక్షం, అధికార పార్టీయో ప్రభుత్వం తరఫున మాట్లాడడం కాదు, ప్రజల తరఫున మాట్లాడడం. వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా కూడా ప్రతీకార దాడులు కరెక్ట్ కాదు. ప్రజాపక్షం ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం ప్రస్తావించగలను సార్. ఈ మధ్యకాలంలో కొన్ని టీవీ ఛానల్స్ చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. మరి ఎందుకు మరి బాధ్యత ఈ విధంగా విస్మరించారు? ఎందుకు ఒక ఒక వ్యక్తి పార్టీకి బాకాగా తయారయ్యారు? ఎందుకు కమర్షియల్ యాడ్స్ లాగా, వ్యాపార ప్రకటన లాగా ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు అరిచేసుకుని రావడం, వ్యాపార ప్రకటన లాగా ఒక పార్టీకి ఒక ఛానల్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం ఎందుకంటే ఆ పార్టీ ఛానల్ తప్పించేవాళ్ళు, కానీ న్యూట్రల్ గా ఉండవలసిన ఛానల్స్, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన ఛానల్స్. నిజంగా కూడా కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం వచ్చింది. ఏమిటి అసలు ఎందుకు